రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన ప్రసిద్ధి చెందిన శ్రీ శివకేశవుల ఆలయాలు ముఖద్వారాలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య పునఃప్రారంభించారు. ఆలయాన్ని వాస్తు అన్ని హంగులతో పునర్జీర్ణోద్ధరణ ఆలయ మరమ్మతులు చేపడుతున్నారు. ఇందుకు మండలానికి సంబంధించిన పలువురు దాతలు ముందుకొచ్చి తమవంతు సహాయ సహకారాలు అందించారు. ఇందులో భాగంగా నూతనంగా తయారు చేసిన ఆలయ ముఖద్వారం అమర్చి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు, స్థానిక సర్పంచ్ గాండ్ల సుమతి, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు అన్నపూర్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పురాతన దేవాలయాలు మన ముస్తాబాద్లో దాదాపు 1700 సంవత్సరాల క్రితం కాకతీయ నిర్మించినటువంటి దేవాలయం. దీని అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నాకంటే ముందు కూడా ఉన్నటువంటి చైర్మన్ వాళ్ళు కూడా తెలిసినంత సహకారం అంటే విషయం కొద్ది అంటే ఈరోజు ప్రారంభించాం. ఈ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా గుడికి సంబంధించినటువంటి మిగులు పనులు చాలా ఉన్నాయి, వాటికి కూడా అందరూ కూడా సహకరించి ఈ గుడి అభివృద్ధి కోసం చేయాల్సిందిగా కోరుతున్నాం. పేర్లు చాలామంది ఒక ఎవరో ఒకరు ముందుకొస్తే అది కార్యక్రమం ముందు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి వారు ముందు పడ్డారు, తర్వాత అందరు కూడా ఓల్ అండ్ కోల్ చేసి సహాయం చేసుకుంటా ఇవాళ అన్నీ చేయించిన గుడి కంపౌండ్ వాళ్ళు కానీ మంచి ముఖద్వారాలు కానీ లోపల గోడలు కానీ కలరింగ్ కానీ అన్నీ చేసుకుంటా ప్రస్తుత చైర్మన్ తిరుపతి గారు కూడా ఈ దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసే కార్యక్రమంలో నిమగ్నమైనారు. ఇవాళ ఒక మంచి ఘట్టం, రెండు ముఖద్వారాలకు కూడా పూజ చేయడం, ఇవాళ మేము మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క భగవంతుని కార్యక్రమంలో పాల్గొనడం చేయాల్సింది చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే ఈ యొక్క రెండు ముఖద్వారాలు కూడా ఒక రెండు మంది అందేలి ప్రభాకర్ రావు గారు వారి సోదరులు వారి దాతలుగా ముఖద్వారం చేయించారు. ఇంకా కూడా లోపల అన్నిటికి కూడా ఇవాళ పెయింట్స్ వేయించారు. ఇట్లా దాతలు గొప్ప మనసులో దాతలు ఆ భగవంతుని వెంకటేశ్వర స్వామి ఆ శివుని స్వామి తోటి చాలామంది ముందుకొచ్చారు. ఇలా గుడి మళ్ళీ ఒక పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది ముస్తాబాద్ అందరి పూర్వ ప్రముఖుల అలాగనే గొప్ప మనసులో దాతలతోటి కార్యక్రమానికి ఇచ్చిన ఎవ్వరు 1 రూపాయి ఇచ్చినా 1 లక్ష రూపాయలు ఇచ్చినా వారి మనసుకి అది నిజంగా కూడా సంతోషం. గుడికి వారి గొప్ప మనసు నిదర్శనం. ఈ కార్యక్రమంలో పాల్గొని గుడికి సేవ చేసిన ప్రతి ఒక్కరికి గుడి కమిటీ డబ్బులు ఇచ్చిన ఒకేంత అయితే గుడి కమిటీ సేవ చేయడం కూడా గొప్ప విషయం. ప్రతిప్పుడు కానీ గుడికి ఆ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను కూడా మేము పూర్తి స్థాయిలో అభినందిస్తాం. ఎప్పుడు ఏ కమిటీ ఉందో కూడా పోయిన కమిటీ కానీ ఇప్పుడు ఉన్న కమిటీ